चिकित्सा निमित्तं ఆసుపత్రికి వస్తే కింది స్థాయి సిబ్బందితో ప్రాథమిక చికిత్స నిర్వహించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళమని సూచిస్తున్న ఘటన సిద్దిపేట జిల్లా చేరియాల ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. చేరియాల ప్రభుత్వ ఆసుపత్రికి ఓ వ్యక్తి గాయాలతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ప్రాథమిక చికిత్స నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ ఆసుపత్రికి వచ్చిన తుమ్మ సురేష్ అనే వ్యక్తికి చేతిలో ఉన్న గాజు ముక్కలు తొలగించకుండానే కుట్లు వేసిన సిబ్బంది చేతికి ఇన్ఫెక్షన్ కావడంతో ఆర్ఎంపీ సహాయంతో గాజు ముక్కలు తొలగించారు. చికిత్స విషయమై డ్యూటీ డాక్టర్లకు బాధితుని కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చికిత్స విషయమై ప్రశ్నిస్తే డాక్టర్ను నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుని కుటుంబ సభ్యులు ఊరండే తోట తమ్ముడు తుమ్మ సురేష్ నర్సుండగా గాగిలపూర్ వెళ్తుంటే ఆటో పల్టి పడ్డది. ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్ చేరియాలకు తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత ఈ దెబ్బలు తగిలిన వ్యక్తిని కనీసము డాక్టర్ దాని దగ్గరకు వచ్చి చూడలేదు. ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ డ్రెస్సింగ్ అయినా మామూలుగా డ్రెస్ చేసి కుట్లేసి పంపించడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత దుప్పులు వేసుకుంటే ఆర్ఎంపీ డాక్టర్ మా అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ చూపెడితే దాంట్లో వచ్చి సీసుకొని తీయడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ డాక్టర్లు అది అట్లే చేస్తాం ఇది ఇట్లే అవుతుంది లేదంటే ట్రీట్మెంట్ బంద్ చేస్తాం మీకు నచ్చిన దగ్గరకు ఉండి అన్నట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రజలను దగ్గరకు వచ్చి డాక్టర్ ముట్టుకొని కనీసం చూడడం ట్రీట్మెంట్ చేయడం లేదు. బ్లడ్ తీసుకున్న తర్వాత కూడా మూడు రోజులకు షాంపింగ్స్ ఇచ్చి మూడు రోజులకు ట్రీట్మెంట్ ఇస్తామని జవాబు చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగము ఆరోగ్య శాఖ మంత్రి గారు హరీష్ రావు గారు చేరియాల ఆసుపత్రి పైన డాక్టర్ల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లాస్ట్ వీక్ శుక్రవారం రోజు నా ఇంట్లో వెళ్తుంటే నాకు యాక్సిడెంట్ జరగడం జరిగింది. గాగిలపురం దగ్గర ఆ రోజు చేరియాల అయిన గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. మా అన్నకి నాకు మా ఊళ్ళో ఒక అన్నకి నాకు యాక్సిడెంట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి మూడు క్యూర్ అయింది. మా దగ్గర చేతి డ్యామేజ్ అయింది. సో స్విచ్చింగ్ వేసినారు లైట్ క్లీన్ చేసి వేసినట్టు. సరే నాకు ఇంకా మళ్ళీ ఎప్పుడు రావాలనేది కూడా చెప్పలేదు. ఏం ప్రాబ్లం లేదు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి పంపించినారు. ఆయనకి నాతో ఉన్న తన వ్యక్తికి సిద్ధిపేట రాసినారు ఇంజూర్ అయింది అని చెప్పేసి. నేను ఇంకా నాకు ఎప్పుడు రావాలో చెప్పలేదు కాబట్టి నేను ఆర్ఎంపీ దగ్గర వైద్యం తీసుకుంటున్నాను డైలీ మా ఊళ్ళో. తీసుకున్న తర్వాత ఇంకా మానకపోవడంతో అది చిన్న రావడం జరిగింది. వన్ వీక్ నుండి వస్తూ ఉంటే ఆర్ఎంపీ నిన్న చుట్టూ గ్లాసెస్ అనేది ఒకటే ఉన్నది స్విచ్చింగ్ అనేది వేసినారు. స్విచ్చింగ్ ఊసిపోయింది నిన్న. ఊసిపోయిన తర్వాత ఆర్ఎంపీ అన్నట్టయినా చూస్తూ ఉంటే అందులో గ్లాస్ అనేది వెళ్ళింది. చాలా దొడ్డుగా ఉన్నది. దీనిపైన ప్రభుత్వ ఆసుపత్రి మీద చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను నాకు నాకే కాకుండా ఇంకే వ్యక్తికి ఇలాంటివి జరగడానికి వీలు లేదు. సో ప్రభుత్వ నిర్లక్ష్యం హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది. సో సరిస్తే ఆరోగ్యం బయటపడుతుండే మేడం ఉన్నది డాక్టర్ నా దగ్గరికి రాలేదు చూడలేదు పట్టించుకోలేదు. ఏదో ఒక వ్యక్తికి ఉప్పు వేయమని చెప్పి వెళ్ళిపోయింది మేడం అంతే రమ్మని చెప్పినా కానీ రాలేదు. సో జరిగింది అది.